తెలంగాణ అభ్యర్థులపై కాంగ్రెస్ వార్ రూమ్లో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలోనూ ఇంకా క్లారిటీ రాలేదు. రెండు రోజుల పాటు వరుసగా సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఒకరికంటే ఎక్కువగా పోటీలో ఉన్న 15 నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేసింది. ఇక తేలని 15 నియోజకవర్గాలపై సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కేంద్ర కమిటీ మరోసారి చర్చించనుంది. ఇక ఈ భేటీలో మొత్తం జాబితాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తుది జాబితాను ప్రకటించే ముందు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డితో చర్చించే అవకాశం ఉంది. ఇంకా తేలని నియోజకవర్గాల్లో మిర్యాలగూడ, నిజామాబాద్ గ్రామీణం, పాలేరు, ఎల్లారెడ్డి, కొల్లాపూర్, పటాన్చెరువు, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, దేవరకొండ, పాలేరు, సూర్యాపేట, మంచిర్యాలతో పాటు మరికొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికను పెండింగ్లో ఉంచారు. ఇక అభ్యర్థిత్వం దక్కని నేతలతో పార్టీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారు. పార్టీ గెలిపే లక్ష్యంగా ఐక్యంగా కృషి చేయాలని వారిని ముజ్జగిస్తున్నారు. వేరే వాళ్ళు వస్తారు మేనేజ్మెంట్ కోసం, వాళ్ళని పిలిచి పెద్దలు పిలిచి ఏ స్ట్రాటజీ వర్కౌట్ చేయాలి, ఏ డిస్ట్రిక్ట్ ఎలా చేయాలి, ఏ పార్లమెంట్ కలిసి అసెంబ్లీ కానీ సెలెక్ట్ వస్తాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర తీసుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు కాలి, ప్రజాని ఎవరు కాలి, మేడం గారి ప్రోగ్రాం, రాహుల్ గాంధీ ప్రోగ్రాం, మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్ కోసం కన్సల్టేషన్స్ సీనియర్స్ ఎవరు టికెట్ ఎవరికి చెప్పలేదు. సెంట్రల్ సిఎస్సీ అయిన తర్వాత టికెట్ ఎవరికి ఇస్తారనేది అందరికి ఎవరు తెలియదు. టికెట్ కావాలి అంటే ఎవరు అలా అంతే కదా, కొంతమంది ఏం కాదు, అతను ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఫ్రాంచైజ్ ఇచ్చినట్టయితే బీసీలో ఓట్లు అడగొద్దని అడుగుతున్నా. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం ఇంతకుముందు లాగా లేదు. ప్రతి నియోజకవర్గంలో 150,000 to 170,000 మంది బీసీలు ఉన్నారు. 60% ఉన్న బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తున్నారు అని అడుగుతున్నా. 4% ఉన్న ఒక సామాజిక వర్గం 42 టికెట్లు ఇస్తున్నారు, లీక్ ఇస్తున్నారు. ఏ ఆ సామాజిక వర్గంలో ఎన్ని కేసులున్నా వాళ్ళు బరాబరుగా వాళ్ళు ఉంటారు. మీ కేసు లేకుండా క్లీన్ మీద ఉంటే కూడా మాకు ఇయ్యరు.